హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వాట్సాప్లో వచ్చిన ఒక కొత్త ఫీచర్ గురించి తెలుసుకుందాం. సో చాలామందికి తెలియకపోవచ్చు, సో అందుకోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఆ ఫీచర్ ఏంటంటే, నార్మల్గా మనం ఏదైనా సరే మెసేజ్ని మన ఫ్రెండ్స్కి సెండ్ చేసిన తర్వాత ఓన్లీ ఒక 7 మినిట్స్ తర్వాత, అంటే అంత లోపు మాత్రమే ఆ మెసేజ్ అనేది డిలీట్ చేయొచ్చు. కానీ కొత్తగా మనకు బీటా టెస్టర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్లకు ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది. సో ఆ ఫీచర్ ఏంటంటే, 7 మినిట్స్ తర్వాత మనం 1 అవర్ లోపల, సో 1 అవర్ కంటే తక్కువలో మనం ఆ మెసేజ్ అనేది డిలీట్ చేయొచ్చు. అంటే మీరు 1/2 అవర్ తర్వాత అయినా డిలీట్ చేయొచ్చు, 45 మినిట్స్ తర్వాత అయినా సరే డిలీట్ చేయొచ్చు. సో దానికోసం ఎలా మనం ఆ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది నేను ఇవాళ చెప్పబోతున్నాను. అయితే ఇందుకోసం మీరు బీటా టెస్టర్గా ఎనేబుల్ కావాలి. సో ఒకవేళ మీకు బీటా టెస్టర్స్ ఫుల్ అని వచ్చిందంటే నేను చెప్పిన ఈ ప్రాసెస్ని ఫాలో కండి. సో ముందుగా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ వాట్సాప్ అని సెర్చ్ చేసిన తర్వాత కిందికి స్క్రాల్ చేస్తే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు కూడా ఇక్కడ బీటా ప్రోగ్రామ్ ఈజ్ ఫుల్ అని కనిపిస్తుంది. సో మీకు కూడా ఇదే ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి బికమ్ ఏ, సో ఇక్కడ సెర్చ్ చేయండి బికమ్ ఏ బీటా టెస్టర్. సో ఇక్కడ నేను టైప్ చేస్తాను బికమ్ ఏ బీటా టెస్టర్ ఫర్ వాట్సాప్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ వస్తుంది వాట్సాప్ బీటా అని. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది బికమ్ ఏ టెస్టర్ అని వస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మీరు కనుక ప్లేస్టోర్లో మీ వాట్సాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ అప్డేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. బీటా అనే ఒక ఆప్షన్ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో మీరు అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ చేసేయండి. సో ఇక్కడ మీరే చూడొచ్చు, నాకు ఇక్కడ టైం చూసినట్లయితే 10:27 అయ్యింది. సో ఇక్కడ నేను 10:11కి, అంటే దగ్గర దగ్గర మనకు ఒక 16 మినిట్స్ అయింది నేను ఈ మెసేజ్ అనేది సెండ్ చేసి. సో దీని మీద ల్యాంగ్ ప్రెస్ చేస్తాను. సో మనకు 7 మినిట్స్ లోపలే డిలీట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. కానీ ఇక్కడ నాకు 7 మినిట్స్ అయిపోయి చాలా సేపు అయ్యింది, అయినా కానీ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఈ ఆప్షన్ నాకు రావడం జరుగుతుంది. సో ఇది మనకు వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్. సో చాలామందికి యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ ఫీచర్ గురించి ఈ వీడియో చేశాను. ఎందుకంటే వాట్సాప్ గురించి నన్ను చాలామంది కొత్త ట్రిక్స్ ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతూ ఉంటారు. సో అటువంటి వారికి ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తాను. సో నాకు తెలిసినంతవరకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.